हाय फ्रेंड्स मनम वाट्सएप ऐसी सीक्रेट सेटिंग्स तेलुसुकोबोतुन्नाम मोदटिसारिगा ना चैनल चूस्तुन्नट्लयिते किंद कनबड़े रेड कलर सब्सक्राइब बटन प्रेस चेसि बेल आइकन कोट्टंडि। दीन द्वारा ना वीडियोस लेटेस्ट वीडियोस अन्नी मीकु नोटिफिकेशन द्वारा वस्तायि। फस्ट सीक्रेट वच्चेसि वाट्सएप स्टेटस गुरुंची। नार्मल गा अंदर वाट्सएप स्टेटस नु इला वेल तोने टैप चेसी चूस्तू उंटार। अला काकुंडा मन थ्री फिंगर्स नी स्क्रीन पैना ओके सारी टच चेयडम द्वारा आ स्टेटस अनेदी अलागे आगिपोतुंदी। ओके सेकंड सीक्रेट वच्चेसी मन एवरकैना मेसेज पंपिनप्पुडु चार्ज चेसिनप्पुडु गानी वारु मन चूसारा लेदा अनि तेलुस्तुंदी, ब्लू मार्क्स पड़ते तेलुस्तुंदी। इप्पुडु चूडंडि మనం ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ నుండి అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి। అకౌంట్ సెట్టింగ్స్ నుంచి ప్రైవసీ లోకి వెళ్ళాలి। ప్రైవసీ లో నుండి కింద రీడ్ రిసిప్ట్ అంది చూసారా, దాన్ని ఆఫ్ చేయాలి అన్నట్టు, ఎనేబుల్ చేయాలి। డిసేబుల్ చేస్తే మనకు బ్లూ మార్క్స్ అనేది పడవు। నెక్స్ట్ సీక్రెట్ వచ్చేసి మనం వేరే వారికి ఎవరికైనా మెసేజ్ పంపాలి అనుకో, తెలియని వారికి మెసేజ్ పంపాలి అంటే నార్మల్గా వారి నెంబర్ సేవ్ చేసుకొని మరీ పంపిస్తూ ఉంటాం। అలా కాకుండా మనం వారి దగ్గర ఉన్న వాట్సాప్ క్యూఆర్ను మనం స్కాన్ చేసి కూడా పంపించవచ్చు। ఎలా అంటే చూడండి, ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి। సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాట్సాప్ వెబ్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది। అక్కడ నుండి క్యూఆర్ స్కాన్ చేయడం ద్వారా మనం డైరెక్ట్ మెసేజ్ పంపించవచ్చు। కానీ నెక్స్ట్ ఇంకో విధంగా కూడా మనం మెసేజ్ పంపించవచ్చు। ఎలా అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్। అక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసి మనకు చిన్నగా క్యూఆర్ కోడ్ కనబడుతుంది మెనూ పైన, అది ట్యాప్ చేయడం ద్వారా మనకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది। పక్కనే స్కాన్ కోడ్ కూడా ఉంటుంది, ఇలా కూడా మనం స్కాన్ చేసి పంపించవచ్చు। నెక్స్ట్ సీక్రెట్ వచ్చేసి మనం చాట్ చేసిన చాట్ను వేరే వారికి పంపించడం ఎలా। నార్మల్గా అందరూ ఎలా చేస్తారు అంటే వన్ బై వన్ బై చాట్ను వన్ బై వన్ బై వన్ బై సెలెక్ట్ చేస్తూ పంపిస్తూ ఉంటారు। అలా కాకుండా మనం ఆ చాట్ చేసిన చాట్ బాక్స్ను మొత్తం ఒకేసారి పంపించవచ్చు। ఎలా అంటే ఫస్ట్ మనం పైన ఉన్న త్రీ డాట్స్ను ప్రెస్ చేయడం ద్వారా కింద మోర్ ఆప్షన్ వస్తుంది, ఆ మోర్ను ప్రెస్ చేయడం ద్వారా ఎక్స్పోర్ట్ చాట్ అని ఉంటుంది, అది చేయడం ద్వారా మనం డైరెక్ట్ ఎవరికైతే పంపాలో వారికి డైరెక్ట్గా పంపించవచ్చు। నెక్స్ట్ సీక్రెట్ ఏంటంటే మనం మన మొబైల్ని వేరే వారికి ఇచ్చినప్పుడు వారు మన పర్సనల్ వాట్సాప్ చాట్ను చూస్తూ ఉంటారు। అలా చూడకూడదు అనుకుంటే ఏ పర్సన్ చాట్ అయితే చూడకూడదు అనుకుంటున్నాం, ఆ పర్సన్ నేమ్ పైన ట్యాప్ చేసి డౌన్ ఆరో సింబల్ పైన ప్రెస్ చేయడం, పైన డౌన్ ఆరో సింబల్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేయడం ద్వారా వాళ్ళు అచీవ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు। అలా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వాళ్ళని రిప్లేస్ చేసుకోవాలంటే కింద డౌన్కి వెళ్ళినాక అచీవ్ అని ఉంటుంది, అచీవ్ పైన ప్రెస్ చేసి వాళ్ళ నేమ్ పైన ప్రెస్ చేసి ఉంచడం ద్వారా మళ్ళీ పైన మనకు ఆరో సింబల్ కనబడుతుంది, ఆ ఆరో సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళు ఆ నేమ్ మళ్ళీ రిప్లేస్ అవుతుంది।